ఇక్కడ కూడా ఉంది మ్యాజిక్. అన్నప్పుడు ఏంటి మటన్? ఇది 15 కేజీల మటన్. అవును, చిన్న పిల్లకాయలు కూడా 4 కేజీల పిల్లకాయలు నుండి 9 కేజీల ముసలాడు కూడా తినొచ్చు. మంగళ పెద్దవాళ్ళు సూపర్ ఉంది, క్రేజీ ఉంది. మామూలుగా నేనేదో ఇంతలా ఇంత పొడుగు మనుషులు అని నేను అనుకుంటే మామూలుగా చెట్టపై కదా ఫైర్ రూట్ బిర్యానీ కదా. కాన్సెప్ట్ ఒకటే, యంగర్ థండర్ టేస్టియర్. యంగర్ థండర్ టేస్టియర్ వెల్కమ్ టు స్ట్రీట్ బైట్. సో అట్ లాస్ట్ ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆఫ్ ప్లానింగ్ వీ కేమ్ టు నెల్లూరు రియాజ్ బిర్యానీ. నేను మామూలుగా రియాజ్ బిర్యానీ 2-3 సార్లు తిన్నాను, బట్ అట్ లాస్ట్ వీ హ్యావ్ అ ఛాన్స్ టు సీ హౌ దే మేక్ ద బిర్యానీ. అండ్ దెన్ మంచిగా నెల్లూరు రియాజ్ బిర్యానీ తినటానికి లెట్స్ గో అండ్ చెక్ హౌ దే మేక్ ద బిర్యానీ అండ్ లెట్స్ ఫీస్ట్ ఆన్ మటన్ బిర్యానీ. కమ్. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బిర్యానీ ఫేమస్ ఉంటుందండి. సో బేసిక్గా నెల్లూరులో రియాజ్ బిర్యానీ ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ జాయింట్ ఫర్ బిర్యానీ, ఫర్ మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ, కొండ బిర్యానీ, పక్కన వంకాయ. సో అవన్నీ చూద్దాం, లెట్స్ గో అండ్ సీ అండ్ టేస్ట్ ద బిర్యానీ అట్ నెల్లూరు రియాజ్. కమ్, లెట్స్ గో. హాయ్ ముజు, బాగున్నావా? ఏంటి, ఏం తినిపిస్తున్నావు మాకు ఈరోజు? మటన్ బిర్యానీ చూద్దామా, డాడీ లేరా? సో ఇది ఇక్కడ ఇది అదంతా ఏంటి, కబాబా? రోస్ట్ ఐటమ్స్ కబాబ్స్. ఇది బిర్యానీ, ఇది చికెన్, అది మటనా? కలర్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. ఇది మటన్ బిర్యానీ, దిస్ ఇస్ చికెన్ బిర్యానీ. సో దిస్ ఇస్ హౌ ద బిర్యానీ ఇస్ సర్వ్డ్ అండి. లెట్స్ గో అండ్ చెక్ హౌ దే మేక్ బిర్యానీ. కమ్. హాయ్ అన్న, బాగున్నారా? నమస్తే. కమ్ కమ్ కమ్. సో మాకు ఈరోజు బిర్యానీ చేయడం చూపించాలి మీరు. చూపిస్తానండి. రెడీ ఉందా? రెడీ చేస్తున్నాను. ఓకే, చేస్తున్నాను. సో మీరు ఎన్నాళ్ళు నుంచి చేస్తున్నారు భయ్య బిర్యానీ? 40 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 40 ఇయర్స్ నుంచి బిర్యానీ. సో యువర్ ఫ్యామిలీ బావర్చి? మా తాత, మా ముత్తాత, మా తాత చట్నీ మస్తాను, వాళ్ళ నాయన మస్తాను. ఓకే, మా నాయన మస్తాను సాహెబ్. నేను రియాజ్ అండి. మీరు రియాజ్? రియాజ్ బిర్యానీ ఫోర్ ఫాదర్స్ అండి. ఇదే మాకు వృత్తి ఆర్కాట్ నవాబుల కాలం నుండి. ఓ, 1754లో ఆర్కాట్ నవాబులు నెల్లూరుని పరిపాలించేటప్పుడు మేము ఇక్కడికి వచ్చేసాం. మనం వలస వచ్చేస్తాం ఇక్కడికి. ఓకే, నవాబు గారు వస్తే వాళ్ళకి వంట చేసి పెట్టడం మా తాత ముత్తాతల వృత్తి. ఓకే. సో ఈ బిర్యానీ కంప్లీట్లీ డిఫరెంట్ కదా అన్న? అవునండి. ఈ దమ్ బిర్యానీ మటన్ మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. సో ఏం చూపిస్తారు, మటన్ చూపిస్తారా మాకు? అవునండి, మటన్. ఓకే, చూపించండి. ఎన్ని కేజీలు యాడ్ చేస్తారు అన్న మీరు? 8 కేజీలు నుండి 10 కేజీలు దాకా ఉంటుంది. 8 కేజీ నుంచి 10 కేజీలు పొట్టేలా? పొట్టేలు కానీ షీప్, షీప్ కానీ, షీప్ జాతికి సంబంధించింది. ఓకే, లేదంటే గోట్, గోట్ గోట్ అయితే 7 కేజీల లోపలే ఉండాలి. ఓకే ఓకే. సో కటింగ్ కూడా మీరే చేసుకుంటారు బయట నుంచి రావడం? మనమే, మా వంశం మొత్తం, మా వంశం, మా తమ్ముళ్ళు, మా బామ్మడులు, మా దగ్గర నేర్చుకునే వాళ్ళు ఇంచుమించు ఒక 500 మంది ఉంటారు నెల్లూరులో. ఓకే, ఇచ్చి బడ్డీ కొట్టు ఉంటే అడిగినా కానీ బిర్యానీ ఎమ్ముకునేవాడిని ఎవరు కాడ పని చేస్తాడని రియాజ్ గారు చేశాడని చెప్పాల్సింది. స్టార్ట్ చేద్దాం అయితే బిర్యానీ. ఓకే ఓకే, కట్లు పోయే మొత్తం కట్లేదు, మొత్తం గ్యాస్ లేదు అక్కడ. కట్లు మీద చేస్తేనే బిర్యానీ టేస్ట్ వేరుంటుంది కదా? కట్లు పోయి మీద చేస్తే టేస్ట్ బాగుంటుంది. అన్ని సమపాలలో కరెక్ట్గా ఉడుకుతాయి, మాడిపోకుండా ఉంటుంది, భయం లేకుండా ఉంటుంది. ఫస్ట్ గ్యాస్ పొయ్యి వెలిగించిన తర్వాత అది ఏమవుద్దు అనేది మాకు భయం అసలు. ఇంకోటి ఏమంటే మెయింటెనెన్స్లో చాలా 10% అవుతుంది గ్యాస్కి, కట్లకి. అందుకని మేము ఆ కస్టమర్కి ఆ ప్రైజు కస్టమర్కి ఇచ్చేస్తాము. ఓకే,
ఇప్పుడు గుంటూరులో ఎత్తుకోండి 380 రూపాయలు బిర్యానీ, మా దగ్గర 250 రూపాయలు బిర్యానీ. మటన్ మటన్ బిర్యానీ 250. కుండ బిర్యానీ అదే, కుండ బిర్యానీ 1050 రూపాయలు. ఎంత? 1050. 1050 రూపాయలు. 1050. ఓకే, ఇప్పుడు ఏమేమి వాడతారండి ఇందులో? వీటిలో మామూలు సహజ సిద్ధమైన వస్తువులే వాడతాం. మొత్తం మా ఇంట్లో నుండి తయారీ వస్తాయి. మసాలాలు కానివ్వండి, ఎనీ మామూలుగా పట్టాలు, లవంగాలు, యాలక్కాయలు, కుంకుమ పువ్వు. స్పెషల్లీ కుంకుమ పువ్వు లేకపోతే బిర్యానీ చేయం మేము. ఓకే, ఏమడం వల్ల దోలు తిరిగిపోతుంది. చిరపట్లు చిరపట్లు ఇదే ఇదేంటన్నా? పట్టా లవంగమా? చెక్క చెక్క లవంగం. రోజు ఎన్ని కేజీలు బిర్యానీ చేస్తారన్నా? అయిపోతామంటే చేస్తూ ఉంటామండి. రెడీగా ఇప్పుడు ఎన్ని కేజీలు చేస్తున్నాం మనం? 15 కేజీలు అండి. అండి 15 కేజీలు మటన్? అవునండి. 15 కేజీలకి 15 కేజీలు రైస్? లేదండి 12 కేజీలు రైస్ వేస్తాం. ఓ, 1:1 వేస్తారు కదా బయట? లేదండి 15 కేజీలు మటన్, 12 కేజీలు రైస్. 15 కేజీలు మటన్, 12 కేజీలు రైస్. ఓకే, సో మటన్ సైజ్ చిన్న పీసులు ఉంటాయి కదా మీ? లేదండి ఇంచుమించు 50 గ్రాములు ఉంటుంది ఒక పీస్. ఓ, కేజీకి 20. 4 పీసులు వేస్తాం. 4 పీసులు వేస్తారు. ఈరోజు రవి గారు వచ్చారు, చేప తీపిస్తాం అనుకున్నాను. వస్తుంది పోర్ట్లో నుండి, రెడీ అవుతుంది. ఏం చేప? పాంప్లెట్. పాంప్లెట్? ఓకే. పాంప్లెట్లో జంబో. జంబో? జంబో పెద్దది. పెద్దదంటే ఇంచుమించు 1.75 కేజీ ఉన్నారు. కేజీ 30 లేదు. అదేం చేస్తారన్నా? రోస్ట్ చేస్తారా? మీరు చీఫ్ గెస్ట్ కదా మాకు, దానికోసం పెడతాం అనుకున్నాను. మీ దగ్గర చేపల పులుసు బాగుంటుంది కదా? చేపల పులుసు బాగుంటుంది. కొరమేను? కొరమేను. అవును, కొరమేను చేప. రొయ్యలు పులుసు బాగుంటుంది. రొయ్యలు మామిడికాయ. రొయ్యలు మామిడికాయ. ఈ చేపల పులుసులో టమాటా వేస్తారు కదా? వేస్తామండి. టమాటా, మామిడికాయ వేస్తాము, చింత చిగురు వేస్తాము. చింత చిగురు? చింతపండు? చింతపండు కొద్దిగా లైట్గా వేస్తాం. మాది వేరు. మాది మాది గోదావరి జిల్లాలో టమాటా వేయము. టమాటా ఎరువు, చింతపండు వేస్తారు, బెండకాయ కానీ మామిడికాయ, మామిడికాయ వేస్తారు, బెండకాయ వేస్తారు, బెండకాయ పులసలు వేస్తారు, పులసలు వేస్తారు. మీరు ఈ క్యాటరింగ్స్ అట్లా కూడా చేస్తారా? అన్నీ చేస్తాం. అయ్యే చేసే ఇంతకు మునుపు అయితే సంవత్సరంలో 3 నెలలు ఉండేది పెళ్ళిళ్ళు గిరాకులు. తర్వాత ఏముండేది? 9 నెలలు ఖాళీగా ఉండాలా. నా దగ్గర పని వాళ్ళు కనీసం 25-30 మంది ఉండేవాళ్ళు మామూలుగా. 3 నెలలు పని చేసిన తర్వాత 9 నెలలు డబ్బులు ఇస్తానే ఉండాలా అలా ఖర్చు. ఏం చేస్తామని ఆలోచన వచ్చింది నాకు, హోటల్ పెట్టామని చెప్పి. అప్పుడు పెట్టారు, హోటల్ పెట్టారు. 22 ఇయర్స్ వస్తుంది ఇప్పటికి. 22 ఇయర్స్. పెద్ద పెద్ద వాళ్ళకి పివి నరసింహరావు బ్రీనర్కి చేశాను 1993లో. ఓ, పివి నరసింహరావు. పివి నరసింహరావు బ్రీనర్కి చేశాను. తిరుపతిలో వావిలాలలో కాంగ్రెస్ ప్రజల సమావేశాలు జరిగినాయి. ఆడు చేశాను. రాజస్టేట్లో వాళ్ళకి చేశాను. జగదీష్ పైలట్కి చేశాను. జగదీష్ పైలట్ కూడా. మాధవరావు సింధియా పెళ్లి కూడా చేశాను నేను. అవునా? గ్వాలియర్లో. గ్వాలియర్లో. వసుంధరరాజ్ సింధియా. వసుంధరా సింధియా రాజస్థాన్. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా చేశాను. అవును, ఆవిడ పెళ్లి కూడా చేశాను. అవునా? శరద్ పవార్. శరద్ పవార్. ఆదికేశ్వర నాయుడు చిత్తూరు. ఆదికేశ్వర నాయుడు మన వెల్లూరు టెంపుల్ దేవస్థానం చైర్మన్. వాళ్ళ ఇంట్లో చేశాను. పెద్ద పెద్ద మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు మాకు పితామహుడు. మాకు సుబ్రహ్మరెడ్డి గారు, మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు. చిరంజీవి గారికి? చిరంజీవి గారికి త్రినేత్రుడు సినిమాకి చేశాను నేను. అవునా? త్రినేత్రుడు సినిమాలో నేనే క్యాటరింగ్ లో ఉన్నాను. ఓకే, ఆయన కూడా చిరంజీవి నెల్లూరే కదా? నెల్లూరు వాళ్ళ ఫాదర్. వెళ్ళిపెట్టిలో కాలువ కట్ట మీద పీతృకాలం మీద కూర్చొని ఉండేవాళ్ళు అనమాట. చిరంజీవి, నాగబాబు, రాఘవరెడ్డి అని ఒక ఆయన, నెల్లూరు రాఘవరెడ్డి, వాళ్ళందరితో బ్యాచ్ అనమాట ఆయన. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏమేమి వేసామన్నా? ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పట్టాల వంగాలు, వంగాలు, నెయ్యి, దాంతోపాటు ఆయిల్ వేసాను. ఆయిల్ దీంట్లో ఎలాంటి ఆర్టిఫిషియల్ అజినామోటోలు కలర్స్ ఏమి ఉండవండి. ఓకే, న్యాచురల్. న్యాచురల్. ఓకే, కుంకుమ పువ్వు కూడా వేస్తారు. భయ్య నెక్స్ట్ ఏం వేస్తారు? తెల్లగడ్డ వేస్తారు. తెల్లుల్లిపాయలు. తెల్లుల్లిపాయ మీ భాషలో? ఎల్లుల్లిపాయ. గార్లిక్. గార్లిక్. పాలు వేస్తారన్నా బిర్యానీలో? పాలు లాస్ట్లో కుంకుమ పువ్వులే వేయాలండి పాలు. ఓకే, కుంకుమ పువ్వు కానీ మీరు కూడా తింటేనంటే మీకు కూడా సైజ్ తగ్గిపోతారు బాగా.
హార్మోన్ బ్యాలెన్స్ చేసేస్తుంది. ఇప్పటికే పోలి తగ్గిందండి, చాలా తగ్గిపోతారు. ఇంకా గ్లామర్ వచ్చేస్తుంది, గ్లాండ్స్ మొత్తం వెళ్ళిపోతుంది, మామూలు వేస్ట్ అంతా తీసేస్తుంది. అల్లం వెల్లుల్లి కలిపేయారన్నా? అల్లం వెల్లుల్లి కలిపి వేయకూడదు, మేము వేయము. వేరే దగ్గర బయట జిల్లాలో బయట చాలా మంది అల్లం వెల్లుల్లి కలిపేసేస్తారు. ఈజీ కలిపేస్తున్నాడు, వేరే వాళ్ళు అయితే ఇబ్బంది పడతారు. లేదండి, మీరేనా కలపచ్చు, టెక్నిక్ ఉంటుంది. పేపర్ పట్టుకోండి. అది నాకు రాలేదు చూసారా? ఇది బాగా ఫ్రై అవ్వాలన్న ఆనియన్, బ్రౌన్ అవ్వాలా? గార్లిక్ అండి, గార్లిక్. అదేంటన్నా? ఉప్పు, రా సాల్ట్. సో ఉప్పు మీరు లెక్క లెక్క ఇంకా మీరు చెయ్యే లెక్క చూసుకున్నారు కదా, ఉప్పు కూడా చూడండి నేను. అవునా? బియ్యం కూడా పట్టి చూడను. అవునా? ఓ, మిరపొడి, కారపొడి, కారం చాలా కొంత అన్న. ఇప్పుడు ఏంటి మటన్ ఇది? 15 కేజీలు మటన్. అవును, పెట్టు. నేను నేను ఎక్కడ వద్దన్నా, మీరు ఎక్స్పీరియన్స్డ్. హౌదు, సూపర్ స్పీడ్ ఉన్నా. ఎంత నీ వయసు? నీ వయసు ఎంత? 52. 52. ఆల్రెడీ ఉడికిపోయింది కదన్న మటన్, అంత లేతగా ఉంది. ఉడకాల కాదు, చెప్తున్నా మటన్ జనరల్గా ఇప్పుడు వేసినా గట్టిగా ఉంటారు కదా, చెప్తున్నా టప్మని ఇదైంది. మటను మా దగ్గర మటను ఇంచుమించు 25% మెల్ట్ అయిపోవాలి బిర్యానీలో. మా స్టైలే వేరు అసలు. చిన్న పిల్లకాయలు కూడా 4 ఏళ్ళ పిల్లకాయల నుండి 90 ఏళ్ళ ముసలాడు కూడా తినొచ్చు మా కాడ. నేను రాత్రి తిన్నా, చాలా బాగుంది. బయట పక్కన నీళ్ళు వేసి అందువలన చేస్తారు. ఇక్కడ వెళ్ళే స్టైల్ ఈ స్టైల్. ఇదేంటన్నా? ఇలాచి. 48 అవర్స్ ఉంటుంది మా బిర్యానీ, మీరు తీసుకుపోండి కావాలండి. 48 అవర్స్? 48 గంటలు ఉంటుంది. ఇప్పుడు తీసుకుపోయారు అనుకోండి, రేపు కాదు ఎల్లుండి తినొచ్చు మీరు బిర్యానీ. జింజర్ పేస్ట్ అమ్మా, పది కాదు గరం పది కాదు. టమాటో, టమాటో రాంపండు. ఏంటిది రాంపండు? తెలుగులో గోదావరి జిల్లాలో సరిపోతుందా అది? మా కాలంలో మేము అప్పట్లో రాంపండు దొరికేవి కావు, క్యారెట్ వేసేవాళ్ళం. క్యారెట్? అవునా? అది కూడా టేస్ట్ వస్తుంది. అవునా? ఫస్ట్ టైం అంటాను నేను బిర్యానీలో క్యారెట్ అని. గ్రేట్. క్యారెట్ పురుగు బిర్యానీ వేయాలి, టమాటా బదులు. అంటే ఇప్పుడు అది వాటర్ రావడం కోసం కదా టమాటా వేసేది? అవునండి, వాటర్ కాదండి, మసాలా పడుతుంది అంతే. టమాటా టేస్ట్ ఏం లేదు. ఏమేమి చాలా మందికి భ్రమ, టమాటా వేస్తే టేస్ట్ వచ్చేస్తుంది అని. లేదు, మంచి నీళ్ళు, మంచి నీళ్ళు, వెన్నీళ్ళు పోయి. ఏ ఏ ఏ ఏ రెండు బకెట్లు వేసేయి, రెండు బకెట్లు వేసేయి. మీ కొద్దిగా దమ్ మీద పెడతారన్నా, బొగ్గుల మీద? ఇదే ఈ పొయ్యి మీద దమ్ పెడేస్తాం. గరం మసాలా పొడి ఏమి వేయలేదు మీరు? అని వేయకూడదండి, సాఫ్ట్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. దాని పక్కన ఇచ్చే ఆటిల్లో తిన్నప్పుడు టేస్ట్ రావాలి. గోంగూర, వంకాయ, రైతా అవును. నేను రాత్రి వస్తుంది అన్నాను. నిజంగా మీరు చెప్పిన లాజిక్ కరెక్టే, మసాలా ఎక్కువ ఉంటే ఎక్కువ తినలేము. మసాలా ఉండి
ఉంది కానీ ఎక్కువ ఉండకూడదు. మసాలా ఉంటుంది మీరు చూడండి, బిర్యానీ ముక్కలు తీసిన తర్వాత నేను చూపిస్తాను, మసాలాతో పాటు వస్తుంది బిర్యానీ. చాలా ముచ్చో 5 నిమిషాలు కూర్చుంటాం. ఇది 5 నిమిషాలు ఇది అవ్వాలా? సూపర్ ఉంది, క్రేజీగా ఉంది. నేను ఇన్ని బిర్యానీలు చాలా డిఫరెంట్ ఉంది మీ బిర్యానీ. బిర్యానీ అలాగ మొత్తం స్టైల్ చాలా డిఫరెంట్. అసలు నేను చాలా బిర్యానీలు చూసాను. కేసీఆర్ గురించి చేసా బిర్యానీ, కుర్బానీ, షేర్వానీ, మెహర్బానీ అన్నాడు కదా, కాక గ్రాండ్ కాకతీయ వాళ్ళని పిలిపించి ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 1500 మందికి బిర్యానీ చేసి చూపించాను. బిర్యానీ ఏందనేది మా ఎమ్మెల్యే గారు ఉన్నారు అప్పుడు, వివేకానంద రెడ్డి గారు, రామారెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి, పిలిపించి కాన్సెప్ట్ పెట్టారనమాట. హైదరాబాద్ బిర్యానీ ఒక ముక్క 400 గ్రాములు పెట్టాను, కేజీకి 1 కేజీ 200 గ్రాములకి 3 ముక్కలు పెట్టాం బిర్యానీ ముక్కలు. పట్టుకునేటట్టు కదిలిస్తే ముక్క ఊడిపోవాలండి. ఇప్పుడు కానీ నేను ఇన్ని బిర్యానీలు చూశాను, దిస్ ఈస్ వెరీ డిఫరెంట్ అండి. ద హోల్ మేకింగ్ ప్రాసెస్ కంప్లీట్ ఈస్ డిఫరెంట్. ద మసాలాస్ కానీ అలా వాడుతున్నాయి కానీ అంతా ఫెంటాస్టిక్ ఉంది. మసాలాలు చూశారు కదా, చాలా డిఫరెంట్ ఉంది. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావు వెళ్ళకుండా, అది గ్రేట్ భయ్యా. అప్పుడప్పుడు వెళ్ళిపోతాడు, కోపం వచ్చి వారం 10 రోజులు వెళ్ళిపోతాడు. అడుగుతాడా? అడిగి అప్పుడప్పుడు వెళ్ళిపోతాడు, నెల కూడా వెళ్ళిపోతాడు ఒక్కోసారి. మరి ఎలా తీసుకొస్తాం బెస్ట్, ఏం చేస్తాము, క్షేత్రం ఏ పదే కదా. ఫోన్ చేసి పిలిపి, ఈ అబ్బాయి నా పేరు షఫీ, నేను దాదాపు ఒక 13 సంవత్సరాల నుంచి వీడియో చేస్తాను సార్ గారే. మా అమ్మ పోతా పోతా వదిలేసి వెళ్ళిపోయారు, నేను ముందు క్లీనింగ్ వచ్చా, మా సార్ నా పని చూసి వంట నేర్చుకోరా. నువ్వే సాగా మొత్తం చిన్నప్పటి నుంచి మొత్తం అన్ని. సో చిన్న పెళ్లి కూడా చూస్తున్నావు అప్పుడు? చూస్తున్నావు. ఇంకొక 2 ఏళ్ళు పడుతుంది. ఇంకా 2 ఏళ్ళు గ్రేట్ అన్న, నిజంగా చాలా. కరోనా కష్టకాలంలో ఇంచుమించు 140,000 మందికి భోజనాలు పెట్టాను. ప్రతిరోజు 3 పూట్ల భోజనం. అవునా? దాదాపు ఒక డైలీ 3 పూట్ల పెరుగన్న, వైట్ రైస్, సాంబార్, అన్ని కోడిగుడ్డని, అన్ని వెజిటేబుల్ బిర్యానీ అని ప్రతిది దాదాపు ఒక 5,000 మందికి డైలీ భోజనం. 3 పూట్ల నెల్లూరు జిల్లాలో ఎన్ని హోటల్ ఉన్నాయి, ప్రతి హోటల్ పెట్టలే, ఒక కేవలం ఒక హోటల్ రియాజ్ నుంచి అన్ని భోజనాలు పోయి. ఐసోలేషన్కి ఇచ్చాను, క్వారంటైన్కి ఇచ్చాను, డీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి ఇచ్చాను ఫుడ్. ఏనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ వదిలాడు 5వ తేదీ, ఆ రోజు ఆపేశాను నేను. ఎందుకు పెట్టాలా భోజనం ఫ్రీగా అని చెప్పి నేను చూశాను. 5-6 కిలోమీటర్లు క్యూ ఉంది. అసలు కరోనా ఎక్కడ ఉంది అనిపించింది నాకు. అసలు పాటించాల్సింది సోషల్ డిస్టెన్స్ అయితే. లిక్కర్ వదిలినప్పుడు మనకు బాధ కలిగింది రవి గారు. నీ చెప్తాను నేను, ఎందుకంటే కూరగాయలు దొరక, ఒకరోజు కొత్తిమీర దొరకదు, ఒకరోజు టమాటాలు దొరకవు, చాలా 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 బాధ కలిగింది నాకు. కలెక్టర్ గారికి కూడా ఒక ఇది ఇచ్చాను, మామూలుగా మెమోరాండం ఇచ్చాను నేను. ఈ విధంగా అయితే ఎందుకు చేయాలండి మేము? వాళ్ళ డబ్బులు ఉన్నాయి ఈ తినడానికి, భోజనానికి డబ్బులు లేవు, మేము పెడతా ఉంటే. అసలు దీంట్లో అసలు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా కష్టపడారు. పేదవాళ్ళకి ఏం కాలేదు కానీ డబ్బుకి వాళ్ళు కూడా ఏం కాలేదు కానీ మిడిల్ క్లాస్, గవర్నమెంట్ లోయర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ కూడా ఏం కాలా అంటే వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటున్నారు, ఉండింది తిన్నారు, అమ్ముకున్నారు, చేసుకున్నారు కదా. మిడిల్ క్లాస్ మా బోటలో ఉంటారు కదా, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మనిషి ఒక ఆడ మనిషి వస్తుంది రవి, మురకాయ వేసుకుని వస్తుంది. ఏమ్మా నాకు తెలుసు కదా, అందరు తెలుసున్నాడు కదా. ఏమ్మా అంటే నా ఇంట్లో 8 మంది ఉన్నారు రియాజ్ గారు అంటారు. 8 మంది ఉంటారు రియాజ్ గారు అంటారు. 8 మంది ఉంటారు, అమ్మ నాయన, ఇద్దరు పిల్లకాయలు, మళ్ళీ ఆలు పిల్లలు, వాళ్ళు ఇద్దరు పిల్లక, వాళ్ళు ఇద్దరు పిల్లకాయలు. ఈ మొగుడు లేరమ్మా అంటే ఒకవాడు చెలక, ఎంతమంది చనిపోయారండి యువకులు, బాధ కలిగింది అసలు. తల్లికి తండ్రి లేడు, బిడ్డకి తండ్రి లేడు, అమ్మ లేదు, ఏమని ఎవరికి ఏం చెప్పుకుంటారు, ఎవరు బాధ, ఏం బాధ అసలు. ఇలాంటి కష్టకాలము మనము కూడా కాదు కదా, మా పెద్దలు కూడా చూసుకుంటారు అనుకుంటా. అవును, చూసలేదు. వాసన మాత్రం అదిరిపోయింది. ఉప్పు, కారం, పులుపు, సమపాలలో ఉడకాలి కరెక్ట్గా, కరెక్ట్గా ఉడకాలి, టైమింగ్ కరెక్ట్గా, టైమింగ్లో టైమింగ్ కాదమ్మా, కసేపు ఆలస్యమైన అవుద్ది కదా. ఒకసారి ముద్దురు మాంసం కూడా ఉంటుంది, మటన్ ముదురుతూ ఉంటుంది అనుకోండి, కసేపు ఆలస్యం అవుద్ది ఉడికేదానికి. ఉడికిపోవాలా, ఉడికితేనే టేస్ట్ వస్తుంది. టేస్ట్ ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా చెప్పావు. ఉప్పు, కారము, పులుపు, సమపాలలో కరెక్ట్గా ఉడకాల, ఉడకాల్సింది. రైస్ కూడా కరెక్ట్గా ఉడకాల, పర్ఫెక్ట్. రైస్ ఏంటి, హాఫ్ కుక్డా? ఇప్పుడు తరీ నికాలే, నేను ప్యాస్ నికాలకు లేవ రకలే రవి. స్ట్రీట్ బైక్ 10 లక్షల మంది పైన ఉన్నారు వ్యూవర్స్ ఆయన.
మటన్ ఇతనే చూసుకుంటూ ఉంటాడు మా మటన్ అంతా. ఓకే ఓకే, మటన్ మేనేజ్మెంట్ మొత్తం. ఇదేంటన్నా కొబ్బరా? బిహా బోల్ నిమ్మరసం లాస్ట్లో వెళ్ళండి, మొక్క కట్టుబడిపోతుంది. నిమ్మరసము యాంటీబయాటిక్ అనమాట, అన్ని నెయ్యి నిమ్మరసం యాంటీబయాటిక్ భోజనానికి. ఉప్పు కారం జాస్తి అయిపోయినా, పులుపు జాస్తి అయిపోయినా, అర్థమైనా, అన్నిటికీ సమపాలలో సరి చేసేస్తుంది అనమాట. ఎట్లా అన్ని మాత్రలు ఇచ్చిన తర్వాత ఒక యాంటీబయాటిక్ గ్యాస్టబుల్ టాబ్లెట్ ఇస్తారు కదా డాక్టర్, ఆ విధంగా నిమ్మకాయ నెయ్యి ఆ విధంగా పనిచేస్తుంది. ఆయనకి తప్ప ఎవరికి తెలియదు మళ్ళీ, ఇక్కడ ఉండే స్టాఫ్ కానీ పెద్ద పెద్ద స్టాఫ్ వీళ్ళకి కానీ రైస్ అయిపోయినా భయ్యా నీళ్ళు తగ్గించు, నీళ్ళు తగ్గి కొద్దిగా రాని బాగా. ఉప్పు సరిపోయిందా? కొత్తిమీర పోతున్నా కొద్దిగా ఉంటే దూత్ కా క్యావో వెల కుంకం పువ్వా ఏయ్ ఏసే సరిగా. ఇప్పుడు ఈవెన్గా కలర్ అంతా ఈవెన్గా వస్తుంది, మసాలా పైన వేసారు కదా. రైట్, నేను మీది కలర్ చూసి చాలా ఆశ్చర్యపోయాను రాత్రి, అంటే అంతకుముందు ట్రైన్లో ఎన్ని తిన్నాం కానీ నిన్న ఏసీ మూత పెట్టి ఇంకా అయిపోయింది బిర్యానీ. ఎంతసేపు ఇంకా చూస్తూ ఒంటి గంట అయింది. దమ్ కింద పెనం ఏం పెట్టరా అన్న? ఏం పర్లేదు. డబర్ తీసి పెట్టేస్తే దమ్ అయిపోద్ది బిర్యానీ. ఇది ఇందులో ఉంది మ్యాజిక్ కదా, డబర్ ఏం ప్రాసెస్ ఉన్నా సరే ఇక్కడ ఉంది మ్యాజిక్ కదా. దేవుడిది ఎంత అందరికీ రాదు అది. నేను హైదరాబాద్ నవాబు ఉన్నారు కదా, మహబూబ్ అలాం ఖాన్, ఆయన బిర్యానీ అంటే ఒక రకమైన క్రేజ్ జనాలకి. ఆయన ఆయన చేతి తిండి తినాలి అని చెప్పి చాలామంది ఆయన ఇంట్లో సరదాగా చేస్తూ ఉంటారు కదా. ఒక రోజు వెళ్ళాను, పిలిచారు ఆయన అన్నీ ఇలాగ దమ్ బిర్యానీ నేను ఎలా చేస్తాను, ఆయన కూడా ఇలాగే వేస్తున్నారు అనమాట. ఏముంది ఇందులో ఇంత గొప్పగా ఏముంది అని చెప్పి అనిపించింది. తర్వాత బిర్యానీ అంతా ఆయన కూర్చునే ఉంటారు కదా కాశీ అని చెప్పి ఉంటాడు, అటు తీసుకొచ్చి బిర్యానీ హండీలో ఓపెన్ చేశాడన్న, మొత్తం రూమ్ అంతా అసలు లైక్ అది ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అనమాట. మరి అందరూ చేస్తారు బిర్యానీ, మరి ఆయన చేతిలో కూర్చుంటారు కదా, లోపల కూర్చుంటారు కదా, అది ఇక్కడ కూడా ఉంది మ్యాజిక్. సూపర్ ఉంది, సూపర్ ఉందా? నా ప్రాసెస్ మాత్రం చాలా కొత్తగా ఉంది, నేను చాలా చూసాను బిర్యానీలు, దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇలా లేదు అసలు ఎక్కడ గరం మసాలా పొడి లేకుండా చాలా బాగా చేస్తారు, చాలా బాగుంది, న్యాచురల్ అవును. ఫెంటాస్టిక్, అసలు అంత పర్ఫెక్ట్ వచ్చింది నా రైస్, చెయ్యి మహిమ అంతే. జ్యూసీ 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 క్రేజీ ఉందన్న. ఆహా ఫెంటాస్టిక్ ఉంది అసలు అన్న, అంత జ్యూసీ అసలు ఎలా అన్న? చూసావు కదా మా వంశ పారే పని ఇదే పని కదా మాకు, మాకైతే నువ్వేం చేస్తా? పిహెచ్డి చేసేసాం ముందు. పిహెచ్డి? పిహెచ్డి పీజీ కాదు, పిహెచ్డి. పిహెచ్డి ఏం చదువుకున్నావు నువ్వు? నేనేం చదువుకోలేదు. ఏలుముద్ర ఏలుముద్ర సంతకం పెట్టాలంటే పెట్టేస్తాను.
సీ బా బిర్యానీ వాసన అదిరిపోయింది. మ్యాజిక్ అన్న అంతే మేము చేత రాదులాగా గ్యారంటీ. ఎందుకంటే ముక్కలు చూడు కబీర్ సీ నికాల్ ప్లేట్ లే ఇస్కో. అన్న నా పెళ్లి కుదిరితే ఏంటి భయ్ ప్లేట్లు ఎప్పుడైతే చూస్తున్నాను. వేడి అందులో నుంచి వచ్చే వేడికి అసలు శుభ్రుభ్రులు ఆడిపోతుంది. రవి గారు కొద్దిగా రుచి చూడండి. ముక్కు మూలికి పట్టుకో తీసుకో. కావాలన్నా మీరు ప్రేమగా తీసుకోమంటారు కరెక్టే కానీ సరే ముందు రైస్ చూద్దాం. అదిరిపోయినా బిర్యానీ సూపర్ అసలు వెరీ. అక్కడ టేబుల్ మీద పెట్టింది ఎంత అన్న ఫుల్గా ఓకే కుమ్మేద్దాం. ఓకే ఓకే ఇంకా ముక్క పట్టుకో ఒకటి తీసుకో. ఏం కాదులే తీసుకో ఏమంటే టైం తీసుకోవాలా నీకు అర్థమైందా? ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు తీసుకుంటే నువ్వు చెప్పిన మాట వింటది అది. అవును ఇప్పుడు దాని మాట మనం వినాలి. పట్టుకో అదిరిపోయింది. థ్యాంక్స్ అన్న. కాలుతుంది కాలుతుంది ఏం కాలుతుంది థ్యాంక్ యూ సో మచ్. అదిరిపోయింది బిర్యానీ సో ఎమోషనల్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది మటన్ పాట్ ఇది ఎంత ఎంత ఎంతమందికి వస్తుంది? 4 to 5 members. 4 to 5 members. దీంతో పాటు ఏమేస్తారు? వంకాయ కూర. వంకాయ కూర గోంగూర అల్లం పచ్చడి. గోంగూర అల్లం పచ్చడి. గోంగూర అల్లం కలిపి చేస్తారా? వేరే వేరే చేస్తారు. వేరే వేరేగా రాజు గోంగూర అల్లం పచ్చడి పైన పెట్టి చూపించు కప్పులు అది కలపడు. మాకేం పెడుతున్నావు? ఇప్పుడు కూర్చోండి పంపిస్తాను కదా మీకు ఎందుకు అయింది. అవునా? మటన్ మటన్ పాట్ అన్న దాని మీద ఏమొస్తుంది? ఆయిల్ వేసేస్తారా దాని మీద? ఇది ఓకే ఎందుకన్నా ఎక్కువసేపు. నైస్ ఎందుకు పడతారు అది? రైస్ అటాచ్ కాకుండా అమ్మ అది ఏదో అలవాటు ఏమన్నా కొడతారేమో అనుకుంటాను నేను. అటాచ్ కాకుండా రైస్ దాన్ని పడకుండా వేరే అయిపోతుంది. ఇది ఎంత బిర్యానీ? ఈ బిర్యానీ ఎంత?
₹250 మేము రాత్రి ఎత్తు తిన్నాం నిజంగా So guys, we are here at Nellore and this video is sponsored by Oceana Positive. You can customize your water bottles the way you want. Rabali bhai. Kadda ka? Aap aisa ke na? Ha. Nice. Aap mujhe rakho. Ana em em petisnaru budu? Budu meeku mutton biryani, chicken roast. Ha. Chicken 65. Aha. Chilli chicken. Inge inge motha menu vedatharu ante anlandi. Chicken wings. Ha. Shami kebab. Ha. Idendi? Okay, kora. Okay, kora. పుదీనా చట్నీ రైతా రైతా గోంగూర చట్నీ ఓకే ఇది ఏ బిర్యానీ ఇచ్చినా ఈ నాలుగు కంపల్సరీనా గ్యారండి సో మీ బిర్యానీ మీరు అంతా మాడినట్టు నేను బిర్యానీ చేయడం చూశాను కదా మసాలాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి కానీ ఇవన్నీ కలుపుకుంటేనే దాని ఫ్లేవర్ ఇంకా బిర్యానీ తిని చూడండి మీరు బిర్యానీ బాగుంటుంది అన్న లైట్ బావ్ ముందు బిర్యానీ పెట్టించండి మటన్ లివర్ ఓకే చికెన్ రోస్ట్ ఆల్రెడీ ఇచ్చారు లాలీపాప్ ఓకే ప్రాన్స్ ఫ్రై మటన్ షామి మీరు కోనసీమ కూడా కదా మీరు దాని గురించి బాగా తెలుస్తుంది మీకు తెలియని రుచులు ఏమి ఉండవు అసలు మా అమ్మ నాకు ఒకటి ఒక ప్లేస్ నెల్లూరు స్టైల్ మటన్ ఫ్రై చికెన్ ఫ్రై వితౌట్ కలర్ వితౌట్ కలర్ ఉప్పు కారం ఉప్పు కారం వెల్లుల్లి అల్లం తెల్ల ధనియాల పొడి మీరు తినండి ఫస్ట్ మటన్ షమి పొద్దున మేము వచ్చే టైంకి చేస్తా ఉన్నారు ఆహా స్మూత్ సాఫ్ట్ బాగుందా నచ్చిందా బాగుందా ఆర్డర్ గారే బాగుందండి చెప్పాల్సింది మీరే చెప్పాలా బిర్యానీ తెమ్మన్నా ఈ రొయ్య ఏం రొయ్య అన్న ఇది పెన్నాల పెన్నా లేదు 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 మామూలుగా మన ముత్తుకూరు సీ ఫుడ్ ఓ ఓకే అసలు నువ్వు పూరి ఇటర్ కదా నువ్వు మామూలుగా నేనేదో ఇంత లావు ఇంత పొడుగు మనుషులు నేను అనుకుంటే మామూలుగా కొంచెం తింటానన్నా సరే అన్న మీ బిర్యానీ తింటున్నా ఫస్ట్ రవి గారు బలకో స్ట్రీట్ బైట్ మరి మా అన్న మా పెదనాయన కొడుకు అది బాయ్ అన్న ఫస్ట్ మీ బిర్యానీ ముద్ద ఓన్లీ రైస్ ఏం కలుపుకోకుండా షామి చాలా బాగుంది మీరు 13 జిల్లాల్లో తెలంగాణలో ఉన్న 21 జిల్లాల్లో కూడా వదలకుండా తిని ఉంటారు మామూలుగా అవును ఇది 5 ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ రావడానికి అది జరగలేదు కానీ మీది ట్రైన్ వెళ్తున్నప్పుడు ఎప్పుడు తింటూ ఉంటాను మటన్ పాత్ర పర్ఫెక్ట్ కుకింగ్ అన్న నేను జనరల్గా ఎక్కడన్నా వీడియో చేస్తే మటన్లో ఏ యాడ్ చేస్తారు త్వరగా కుక్ అవ్వడానికి నేను మీరు చూసాను పర్ఫెక్ట్ అసలు లైక్ ఫస్ట్ ఏది వేసుకోమంటావు నేను నాలుగింటిలో ముందు అల్లం చట్నీ వేసుకోండి పుదీనా చట్నీ ఇదా
కొద్దిగా వేసుకోండి. ఓకే, నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదన్న అల్లం పుదీనా చట్నీ బిర్యానీతో పాటు. ఫస్ట్ టైం నెల్లూరు స్టైల్. నెల్లూరు స్టైల్ ఫీలింగ్ చాలా బాగుంది, ఫంటాస్టిక్ ఉంది, ప్రేజ్ చేద్దాం. భయ్యా ఇక్కడికి వస్తే షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్ చట్నీ. దిస్ చట్నీ విత్ బిర్యానీ ఇస్ లైక్ అమేజింగ్, క్రేజీ అండ్ క్రేజీ. మై ఆల్ టైమ్ ఫేవరెట్ గోంగూర. ఓన్లీ బిర్యానీ కూడా యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫంటాస్టిక్ ఫీల్ అండి. నచ్చిందా? సూపర్ ఉంది. అసలు మటన్ ఎంత ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది భయ్యా. లైక్ సీ, మీరు చూసారు కదా, అదే ఇది మా తాత ముత్తాతలు ఇచ్చిన గిఫ్ట్ ఇది నాకు. అవునా? అంతే నిజంగా. సి గోంగూరలో చాలా చోట్ల తిన్నాను కానీ ఈ చట్నీ మాత్రం సూపర్. అల్లం అండ్ పుదీనా. పుదీనా ఇబ్బంది కాదు, డైటింగ్ కాదు, అరకపోతే లేదు. అర్థమవుతుంది, చూసాను కదా. చాలు భయ్యా, చాలు చాలు చాలు. కావాలి మళ్ళీ పెట్టుకుంటాను భయ్యా, మోడల్ లేదు అన్న. రైస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే అక్కడ ఫైర్ రూట్ బిర్యానీ కదా, ఇలా ముద్ద అయిపోవడం కానీ ఇలాంటి ఉడకపోవడం కానీ పలుకుండడం కానీ ఏం లేదు. నీ దగ్గర 4 రోజులు అంటే మళ్ళీ నేను ఏం కాదు, నాకాలు ఉంది కదా డైట్ చాట్. డైట్ చాట్ నా దగ్గర ఉంది కదా, డైట్ చాట్ నీ దగ్గర. నేను 24/7 6 times తింటాను నేను నాన్ వెజ్ రోజుకి ప్రతిరోజు. ఇది వంకాయ నేను ఇప్పటిదాకా చాలా తక్కువ చూడలేదన్నాను. చూడండి, వంకాయ చింతపండు మామిడికాయ, వంకాయ చింతపండు మామిడికాయ. అన్న నాకు మీ బిర్యానీలో బాగా నచ్చింది ఏంటి తెలుసా అన్న, జనరల్గా బయట ఎక్కడైనా బిర్యానీ తింటున్నావు అనుకో ఆ మసాలా ఏదైతే ఉంటుందో ఓవర్ అయిపోద్ది మీకు. కానీ ఇక్కడ ఫంటాస్టిక్ ఉంది. ఇది మాకు కొత్త ఫీల్, కొత్త ఫ్లేవర్. ఎందుకంటే మేము జనరల్గా వంకాయతో తినాం కదా. నెల్లూరు స్టైలా? నెల్లూరులో కూడా మా హోటల్లోనే. అవునా? మటన్ మాత్రం అసలు క్రేజీ అండ్ క్రేజీ కుక్ అయింది భయ్యా. చికెన్ జాయింట్ చేసుకున్నాం. నెల్లూరు స్టైల్ మటన్ రోస్ట్ కదా ఇది. మటన్ ఫ్రై, మటన్ ఫ్రై. మసాలాలు జాస్తి ఏమో మనం నెల్లూరులో, అసలు మసాలాలు జాస్తి ఏమో ఏ హోటల్లో కానీ వేస్ట్ మసాలా లేవు. అవును, అజినోమాటో అబ్బా అసలు అది దరిదాపుల్లో కూడా రాదు మాకు. భయ్యా మీకు మార్నింగ్ బ్రేక్�ఫాస్ట్ కూడా ఉంటుందా? ఉంటుంది అంటే 10 గంటలకు రెడీ చేసేస్తాం మేము. ఎందుకంటే 9:30 గంటలకు రెడీ అవుతుంది. ఏమేమి ఉంటాయి బ్రేక్ఫాస్ట్లో? దోశ, దోశ, దోశ పరోటా, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, పాయా. పాయా ఓకే. ఎవరేనా రవి గారు? కాన్సెప్ట్ ఒకటే, యంగర్ టెండర్ టేస్టియర్. యంగర్ టెండర్ టేస్టియర్ దర్ద లాడింగ్ చేయరు. యంగర్ వేరు మాత్రం చెప్పాను ఎందుకైనా, ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది. యంగర్ టెండర్ టేస్టియర్ మృదువైనది, తాజా అయినది, రుచికరమైనది, రెండు కలిస్తేనే రుచి అయిపోతుంది. దాని తర్వాత కరెక్ట్గా ఉప్పు, కరెక్ట్గా కారం, కరెక్ట్గా పులుపు పడాలి. చెప్పాను కదా, అవును. తమ పాలలో ఉడకాల, ఉడికే దానిలో 25% జాస్తి ఉడికిపోయినా పర్వాలేదు మనకు, కస్టమర్ గేమ్లో ఉండాలా. భయ్యా బిర్యానీ ఇదే టాప్ నాచ్. నేను తన చాలా బిర్యానీలో దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. మేకింగ్ స్టైల్ కానీ,
అంటే టేస్ట్ కానీ ప్రజెంటేషన్ కానీ క్రేజీ ఉన్నాయి, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో బేసిక్గా నేను ఇన్ని పీస్ చేసే మూడ్లో లేను, లైక్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ బిర్యానీ. బిర్యానీతో పాటు దిస్ చట్నీ, అల్లం అల్లం పుదీనా చట్నీ అండ్ దెన్ ఫెంటాస్టిక్ ఉంది. వంకాయ కూడా ఇట్స్ కొత్త ఫీల్ ఫర్ మీ అండ్ ఈవెన్ గోంగూర ఇస్ ఆల్సో గుడ్. రైతా తినాలి. సో మీరు ఇందాక చెప్పండి, నేను తమిళనాడు అని చెప్పేది అంటారండి. తమిళనాడు మాకు పక్క రాష్ట్రం కదా, తమిళనాడు వాళ్ళకి ఏమంటే కారం మసాలాలు జాస్తిగా ఉండాలి. మామూలుగా నెల్లూరు వాళ్ళు ఆ విధంగా కాదు, మామూలు పెన్నా వాటర్ తాగిన వాళ్ళు ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే తింటారు, ఇక్కడ బాగుడికితేనే తింటారు, క్వాలిటీ ఉంటేనే తింటారు, కానీ క్వాలిటీ లేకపోతే తినరు అసలు. ఓకే, ఎక్కువ 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 ఉంటే బాగుండదు, కారం బాగుండదు, బ్యాలెన్స్గా ఉండాలి, బ్యాలెన్స్గా ఉండాలి, చాలా బ్యాలెన్స్గా ఉండాలి, చాలా బ్యాలెన్స్గా ఉండాలి. అన్న కొంచెం బిర్యానీ పెట్టమన్నా, ఓన్లీ రైస్. నేందో నువ్వు తింటా ఉంటే నాకే బాధాకరంగా ఉంది. అతిథి దేవో భవ, అతిథి మర్యాద చేయడం మా పని అసలు. అంటే బేసిక్గా ఇప్పుడు బయట ఊరు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే చాలండి, చాలా మంది భయపడతారు కదా. అలా కాదు, ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే పొద్దున ఒక షూట్, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒక షూట్. ఇప్పుడు నెల్లూరు ఏంటది, చికెన్ రోస్ట్ చూడండి, జ్యూసీగా ఉంటుంది. నిజమే, చైనీస్ స్టైల్ కాదు, నో కోటింగ్. చాలా జ్యూసీ జ్యూసీగా ఉంది, జ్యూసీగా ఉంటుంది, లోపల రక్తంగా ఉంటుంది, చాలా దగ్గర ఉడకుండా అసలు మామూలుగా చూడాలి. సూపర్ చికెన్ నాకు ట్రైన్లో చికెన్ వింగ్స్ పంపించారు, అవి కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మనోళ్ళు నెల్లూరు నుండి ఇంచుమించు 72 రైళ్ళు పాస్ అవుతాయి నెల్లూరు పైన. అవును, ప్రతి రైల్లో మా భోజనం గ్యారంటీగా ఉంటుంది. నేను చాలా సార్లు చూసాను, చెన్నై పాస్ కాగానే మనకు ఆర్డర్ ఇచ్చేస్తారు, తిరుమల తిరుపతి పాస్ కాగానే మాకు ఆర్డర్ చెప్పేస్తారు సార్, పలానా ప్లాట్ఫారం మీద పలానా కోచ్లో వస్తున్నాం అని. థ్యాంక్స్ అన్న, మళ్ళీ ఓడి వెరీ మచ్, చాలా బాగుంది, ఫెంటాస్టిక్. నేను కలవడం కూడా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటే కానీ. స్ట్రీట్ బైట్ ఈజ్ ఆల్ అబౌట్ యూట్యూబ్, ఎక్స్ప్లోర్, ఈట్ అండ్ ఎంజాయ్. మొత్తానికి ఈరోజు కళ నెరవేరింది భయ్య, ఇది వెళ్ళింది అనుకుంటున్నాను, ఇక్కడ వీడియో తీయాలి అని చెప్పి. అండ్ స్పెషల్ మీటింగ్ రియాజ్ భయ్య, చాలా ఫెంటాస్టిక్ ఉంది ఫుడ్, బిర్యానీ వాస్ ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది, ద వే దే మేడ్ ఇట్ అంతా హస్తమస్తుంది, బ్రహ్మాండంగా ఉంది బిర్యానీ మాత్రం, క్రేజీ, నైస్. సీ యూ గైస్. మీకు చాలా చాలా సంతోషము, చాలా చాలా థ్యాంక్స్ అర్థమైందా, మీరు వచ్చి మా హోటల్ని సందర్శించి మా రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించినందుకు చాలా చాలా మీకు మీ బృందానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.